నమస్కారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డిజిటల్ లావాదేవీలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్న జేసీ నారాయణరెడ్డి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలన్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. అనారోగ్యానికి గురైన పేద ప్రజలను సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎంపీ గుత్తా. మానవులంతా శాంతి మార్గంలో పయనించాలన్న అడిషనల్ ఎస్పీ తుమ్మల పద్మనాభరెడ్డి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో జాతీయ ర్యాంక్ వచ్చేలా పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. నేటి పోటీ ప్రపంచంలో డిజిటల్ లావాదేవీలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జేసీ నారాయణరెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వర్ధమాన డిజిటల్ మార్కెట్లు, వినియోగదారుల పరిరక్షణలో సమస్యలు, సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహార పదార్థాలు వినియోగ వస్తువులలో భారీ ఎత్తున కల్తీ జరుగుతుందని, వినియోగదారులు తమ హక్కులపై చైతన్యమై కల్తీని కల్తీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి నగదు పారితోషికం మెమంటో అందించారు. తనకు తను చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఆ వస్తువు నుంచి లేదా ఆ సర్వీస్ నుంచి డబ్బు చేకూరే విధంగా ఉండాలి. అంతేగాని ఇక్కడ కూడా మోసం జరిగేటట్టుగా ఉండరాదు. మోసం జరిగినప్పుడు కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ని కాపాడడానికి ప్రభుత్వం చట్టాలు ఉన్నాయని తెలపడానికి ఈ యొక్క కన్జ్యూమర్స్ ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే చాలా వరకు కూడా మనకు అంటే మన జిల్లా పరిస్థితిని తీసుకుంటే లాస్ట్ మీటింగ్లో కానివ్వండి, ఈరోజు కానివ్వండి, చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఆహార పదార్థాల కల్తీపైన ముఖ్యమైన కంప్లైంట్స్ రావడం జరిగింది. వాటిపైన ప్రత్యేకంగా నిలబెడుతూ అంటే మనకి ఇప్పటివరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోర్స్ అనేది జిల్లాలో వ్యవహరించిన తర్వాత మనకు కేవలం ఇన్ఛార్జ్ ఆఫీసులు పెట్టారు. ఇప్పుడు మనకు ఒక 2 మంత్స్ నుంచి రెగ్యులర్ ఆఫీసర్ రావడంతో వారి యాక్టివిటీస్ పెంచే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా జిఎస్టీ పైన కూడా చాలా వరకు కంప్లైంట్స్ రావడం జరిగింది. అంటే జిఎస్టీ మనం ఇక్కడ జిఎస్టీని క్వశ్చన్ చేయట్లేదు, అంటే జిఎస్టీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామని క్వశ్చన్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేసే విధానంలో కన్జ్యూమర్లు నష్టపరచకండి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సో దానిపైన ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ముందుండి ప్రతి ఒక్క వ్యక్తిని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఇన్ ఫ్యూచర్లో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జాతీయ వినోదాల దినోత్సవం సందర్భంగా మనం గత వారం 17వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా వారోత్సవాలు జరుపుకున్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలేజీ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్కి అందరికీ కూడా ఎస్ఏ రైటింగ్ ఎలక్షన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో కూడా కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో విజేతలైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈరోజు క్యాష్ అవార్డు మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జాతీయ వినోదాల సందర్భంగా యాక్చువల్గా రేపు 24th డిసెంబర్ ప్రతి సంవత్సరం ఉంటుంది, కానీ రేపు ఆదివారం రావడం వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా వినోదాల దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉండి ఈరోజు సమాజంలో జరుగుతున్న కల్తీలు కానీ, మోసాలు కానీ, వ్యాపారస్తులు మరియు అందరూ కూడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు అనేది చేస్తున్న మోసాలలో వినియోగదారులు మోసపోతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండి మనం సమాజంలో మనం కొనే వస్తువు ప్రతి రూపాయి కూడా విలువైనదే కాబట్టి మనం చెల్లించే ప్రతి రూపాయి కూడా. ముందుగా అందరికీ జాతీయ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ వినియోగదారుల హక్కుల చట్టం 1986లో పార్లమెంట్లో ఆమోదపడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా దీని గురించి వినియోగదారులకి అవగాహన లేకపోవడం మన దురదృష్టకరం. మనం నిత్యం వాడే సరుకులు కానీ తినే ఆహార పదార్థాలు కానీ కల్తీ జరుగుతున్నది, కానీ ఇప్పటి వరకు దాని గురించి వినియోగదారులకు అవగాహన లేకపోవడం, దాని గురించి అధికారులు పట్టించుకోకపోవడం మన దురదృష్టకరం. కానీ ఈ మధ్యలోనే దీని గురించి అవగాహన కార్యక్రమాలు రావడం, డిజిటల్ లావాదేవీలు జరగడం చాలా సంతోషకరం. కానీ 1986 నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవగాహన లేకపోవడం, దాని గురించి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఈ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు దీనికి సరైన న్యాయం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క షాపులు మనం ప్రతి ఒక్క లోకల్లో ఉండే కానీ నాన్ లోకల్ కానీ ఉండే ప్రతి ఒక్క షాపులో చికెన్ కానీ మటన్ కానీ మటన్ షాపులలో కానీ ఆసుపత్రుల్లో కానీ సినిమా థియేటర్లో కానీ మాల్స్లో కానీ ప్రతి ఒక్క దగ్గర అక్కడ అన్యాయం జరుగుతాయి. అంటే మన కల్తీ కానీ అన్యాయం కానీ జరిగితే దాని గురించి అవగాహన లేకపోవడం, ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడం వినియోగదారులకి. కానీ అటువంటి దగ్గర ప్రభుత్వానికి వినిపించేది ఏంటంటే, ఈ న్యాయం ఈ ఫలానా విషయంలో అన్యాయం జరిగితే న్యాయం చేసే విధంగా ఎవరిని సంప్రదించాలని బోర్డులు పెట్టాలని నేను ప్రభుత్వానికి మన జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నాను. అదే ఈరోజు మాట్లాడే విషయం కూడా. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయ్ కుమార్, జేడీఏ నరసింహరావు, డిఆర్డిఓ ఆర్ అంజయ్య, డిఆర్ఓ కేమ్యా నాయక్, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి ఖలీల్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలంతా ఐక్యంగా నిలబడి పోరాడవలసిన తరుణం ఆసన్నమైందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అమర్ల స్ఫూర్తి యాత్ర నల్గొండకు చేరుకున్న సందర్భంగా స్థానిక ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొద్ది మందికి, ఒక వ్యక్తి కుటుంబానికి మేలు చేయడానికి కాదన్నారు. తెలంగాణ అనేది సర్వజనులకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మేలు చేస్తుందని ఆశించి కష్టపడి నీళ్లు నిధులు వస్తాయని, నియామకాలు జరిగి బతుకు తెరువు ఉంటుందని ఆశించామన్నారు. ప్రభుత్వం వీటన్నిటినీ విస్మరించి కొద్ది మంది కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు మేలు చేసేలా నడుచుకుంటుందన్నారు. ప్రజల అవసరాలు పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రావు, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ధర్మార్జున్, గోపాల్రెడ్డి, శంకర్, రమేష్, భిక్షపతి, మల్లికార్జున్, ప్రభాకర్ రెడ్డి, పర్వతాలు, నరసింహారెడ్డి, కైలాష్ నేత. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చినప్పుడే ప్రజాస్వామ్యం అనేది పదిలంగా ఉంటుందని అంబేద్కర్ గారు ఏనాడు చెప్పినారు. మనం నిజంగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది కేవలం కొద్ది మందికి మేలు చేయటానికి కాదు, ఒక వ్యక్తికో కుటుంబానికో మేలు చేయటానికి కాదు. ఈ తెలంగాణ అనేది సర్వజనులకు, అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు, అన్ని కులాలకు మేలు చేస్తుందని ఆశపడి కొట్లాడినాం. తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, బతుకుదేరు ఉంటుంది అని ఆశపడ్డం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వీటన్నింటినీ విస్మరించి మొత్తం అధికారాన్ని కొద్ది మంది కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు మేలు చేసేటువంటి ఆలోచనతో ఉపయోగిస్తూ ఉన్నది. ఇది ఉపయోగించేటువంటి పరిస్థితి వల్లనే ఇవాళ తెలంగాణ ప్రజల మౌలిక సౌకర్యాలు కూడా, మౌలిక అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం ఇవాళ ఉన్న వనరులన్నింటినీ దుర్వినియోగం చేయటంతో ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైంది. 60 ఏళ్లలో అయినటువంటి అప్పు కంటే ఈ 3.5 ఏళ్లలో అయిన అప్పు ఎక్కువ. అంటే ఏ స్థాయిలో ఇవాళ మనం ఈ అప్పులు తీసుకొస్తున్నామో కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, అన్నీ అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయి. ఈ సందర్భంగానే జేఏసీగా మేము తెలంగాణ ప్రాంత ప్రజలు కేంద్రంగా గల ఒక అభివృద్ధిని సాధించడానికి, ప్రజల అవసరాలను పరిష్కరించేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా ఒక కార్యాచరణ కోసం నిలబడి ఉండాలి, పౌరవేదికలుగా నిలబడి ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము నిలబడి ఒక పౌరవేదికలుగా ప్రభుత్వం మేము ఒత్తిడి పెట్టాలనే ఆలోచనతో కొనసాగుతూ ఉన్నాం.
ఇవాళ ఈ ప్రయత్నం ముందు ఒక మాట ముచ్చటితో ఒడుస్తుంది అనుకున్నాం, అది సాధ్యం కాలేదు. కనీసం బహిరంగ ప్రకటనలు చేస్తే ప్రభుత్వానికి చేరుతాయని ఆశపడ్డం, వాటితో ప్రయోజనం లేదు. ఆందోళనలన్న చేద్దామనే ఆలోచనతో మేము బయలుదేరితే ఏ ఆందోళనలకు కానీ సభలకు కానీ ధర్నాలకు కానీ అవకాశము లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతులం చేస్తే తప్ప పాలకులపై ఒత్తిడి రాదు అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తితో మేమందరం బయలుదేరి యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాత్ర సందర్భంగా నిజానికి ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరచడానికి మాకు ఒక అవకాశం దొరుకుతున్నది, ఒక సందర్భం కలుగుతున్నది. తప్పనిసరిగా ఈ మేము ప్రజలకు ఈ సందర్భంగా మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, మనం నిలబడకుండా ఇలా మనం ఆశించిన తెలంగాణ నిర్మించుకోవటం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వంపై నమ్మి ఊరుకుంటే మాత్రం మనం ఆశించినటువంటి ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరిగే పరిస్థితి లేదు. మనం ఐక్యంగా నిలబడదాం. ఎట్లాగైతే అందరం ఐక్యంగా నిలబడి ఒత్తిడి పెడితే తెలంగాణ వచ్చిందో అదే రకంగా ఐక్యంగా నిలబడదాం, ఒత్తిడి పెడదాం, మనం ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని చెప్పి ప్రజలను చైతన్యవంతులం చేసే ఈ ప్రయాణంలో సాగుతున్నాం. సాయి కృష్ణ, మమత, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురైన పేద ప్రజలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు విడుదల చేసి ప్రభుత్వం ఆదుకుంటుందని నల్గొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శనివారం నాడు ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 242,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ పాశం రామ్రెడ్డి, నాయకులు కొండేరి మల్లయ్య, పెరిక ఉమామేశ్వర్, తుమ్మల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. పేరు పల్లా భూపతిరెడ్డి, పడమటిపల్లి, దేవరకొండ మండలం, నల్గొండ డిస్టిక్. మాకు హాస్పిటల్ ఖర్చులకు ఎంపీ గారు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 40,000 ఇచ్చినాడు. దానికి మా కాల ఆపరేషను జూబ్లీస్ హాస్పిటల్, హెవీస్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నందుకు ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 40,000 ఇప్పించడం జరిగినది. మా పేరు భీమార్జున్ రెడ్డి, మాది నల్గొండ మండలం అన్నారెడ్డిగూడెం. నాకు ఫీవర్ వచ్చిండే, ఫీవర్ వచ్చింటే యశోద హాస్పిటల్ దాకా పోయినాం. పోతే ముఖ్యమంత్రి సహాయం నుంచి మాకు అమౌంట్ పంపించారు. అమౌంట్ చెప్పాలన్నా 38,000 పంపించేశారు. అది మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ఎంపీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. రెడ్డి గుమ్మకొండ అశోక్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి వచ్చినాం. సీఎం రిలీఫ్ ఫండ్ మాకు ఇచ్చిండు, చాలా సంతోషకరం. మాకు ఆపరేషన్ అయితే 60,000 శాంక్షన్ చేసిండు, ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. మానవులంతా శాంతి మార్గంలో పయనించాలని అడిషనల్ ఎస్పీ తుమ్మల పద్మనాభరెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుప్రభువు మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని సందేశం ఇచ్చారన్నారు. బాధలలో ఉన్నవారిని ఓదార్చడానికి ఆయన సృష్టిలోకి రావడం జరిగిందన్నారు. చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమాగుణం కలిగి ఉండాలని ఆకాంక్షించారన్నారు. సమస్త మానవాళి ఏ మతమైనా ఏ కులమైనా మత సామరస్యంగా ఉండి పండుగలు జరుపుకోవడం క్రిస్మస్ పండుగల ఉద్దేశమన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫస్ట్ టైం 1954లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ స్కూల్తో నాకు సంబంధం ఉన్నది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, టీచర్స్ కానీ ఎవ్వరు కానీ ఏ విధమైనటువంటి అశ్రద్ధ చేయరు. 24 గంటలు పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులతో వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. ఆ సంబంధాలు ఏదైతే ఉన్నదో ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, బీద పిల్లల్ని పైకి తీసుకురావడానికి చాలా పనికొస్తుంది. అందులో ముఖ్యంగా ఏమిటంటే, దీంట్లో బీద పిల్లలు కూడా చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫీజుల విషయంలో అన్నింటి విషయంలో చాలా కన్సెప్ట్ చేస్తారు. దానివల్ల ఈ స్కూల్ ఏదైతుందో బాగా ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ అమెరికా పోయినటువంటి వాళ్ళు, వేరే విదేశాల్లో కూడా చాలామంది పిల్లలు నాకు ఎరుకున్నటువంటి వాళ్ళు, ఈ స్కూల్ని ఈ విధంగా మనం అందరం ఎంకరేజ్ చేసేసి దీనికి సపోర్ట్ చేస్తూ పోతుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం.
ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. యేసుప్రభు యొక్క సందేశం ఏంటంటే సమస్త మానవాళి సుఖశాంతులతో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే సిన్ని గ్రీఫ్ బాధతో ఉన్నటువంటి మనుషులను బాధలు తొలగించేందుకు ఆయన ఈ సృష్టిలోకి రావడం జరిగింది. సో అదేవిధంగా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే క్షమించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. సో సమస్త మానవాళి అందరూ ఒక విషయం గుర్తించాలా, ఏ మతమైనా ఏ కులమైనా అందరూ మత సంరక్షణగా ఉండి పండుగల ఒక ఉద్దేశమే అది, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగలు జరుపుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు సమస్త క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ యొక్క పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. అందరికీ వారందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పోపాల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కస్పిరెడ్డి, హన్సింగ్ నూర్, ఆరోగ్యం రాజు, మేరీ, విజయలక్ష్మి, ఎస్ విజయ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో నల్గొండ పట్టణానికి 100 లోపు ర్యాంకు వచ్చేలా పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి మనకు 4,000 మార్కులు వివిధ కేటగిరీలలో రావాల్సి ఉందన్నారు. సర్వీస్ లెవెల్ ప్రోగ్రాంలో 1,400 మార్కులు, డైరెక్ట్ కంట్రోల్ ద్వారా 1,200 మార్కులు, పట్టణ ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని 1,400 మార్కులు, ప్రజలను నేరుగా ప్రశ్నలు అడిగి 1,000 మార్కులు ఇవ్వనున్నారని, ప్రజలు వ్యాపారస్తులు సహకరించి జాతీయ స్థాయిలో ర్యాంకు వచ్చేలా కృషి చేయాలని, జాతీయ స్థాయిలో ర్యాంకు వస్తే నల్గొండ మున్సిపాలిటీ నిధులు పెద్ద మొత్తంలో వస్తాయన్నారు. ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 కాంపిటీషన్లో ఉన్నది. దీనిగాను కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 4,000 మార్కులు రావాల్సి ఉంది. 4,000 మార్కులు దానికి వివిధ కేటగిరీలు ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వచ్చి సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్లో 1,400 మార్కులు, డైరెక్ట్ అబ్జర్వేషన్ ద్వారా అంటే అక్కడి నుంచి క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక టీం వస్తుంది, వాళ్ళు చెక్ చేసి ఇక్కడ ఫ్యాసిలిటీ సెట్ ఉన్నాయి దాన్ని చూసుకుంటే దానిలో ఒక 30% అంటే 1,200 మార్కులు. పబ్లిక్ ఫీడ్బ్యాక్ ద్వారా అంటే నల్గొండ పట్టణ ప్రజల నుంచి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు, ఫీడ్బ్యాక్ దీని ద్వారా 1,400 మార్కులు, 1,000 మార్కులు వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు పబ్లిక్ని, గల్లీ గల్లి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వీధి ఎవరన్నా అడగచ్చు, వాళ్ళు నల్గొండ పట్టణ సరిహద్దులలో ఎక్కడన్నా ఒక ప్లేస్కి పోయి ఎవరన్నా అడగచ్చు. దాంట్లో ముఖ్యంగా 6 ప్రశ్నలు అడుగుతారు, ఈ 6 ప్రశ్నల మీద 1,000 మార్కులు ఆధారపడి ఉంటాయి. సెకండ్ వచ్చేసి పబ్లిక్ యాప్, స్వచ్ఛత యాప్ డౌన్లోడింగ్ ద్వారా మన జనాభా ప్రాతిపదికన మనం కనీసం 20,000 డౌన్లోడ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛత యాప్ సిటిజన్ ఫీడ్బ్యాక్ బట్టి ఈ డౌన్లోడ్ చేసుకున్నట్లో దాంట్లో మీరు ఇచ్చే ప్రపోజల్స్, మీరు ఇచ్చే కాంప్లైంట్స్ మేము రిజాల్వ్ చేయట్లో కూడా 400 మార్కులు ఆధారపడి ఉంటాయి. ఈ 1,400 మార్కులు ఖచ్చితంగా పబ్లిక్ ఫీడ్బ్యాక్నే వస్తుంది కాబట్టి ఈ విషయంలో ప్రజలంతా సహకరించగలరు. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా టీము నల్గొండ వచ్చినప్పుడు అడిగే ప్రశ్నలు 6 ప్రశ్నలు ముఖ్యంగా అడుగుతారు. దాంట్లో వచ్చే సింపుల్ క్వశ్చన్స్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో మీ నల్గొండ పట్టణం ఉన్నదా? ఉన్నది, నల్గొండ పట్టణం మన పోటీలో ఉంది కాబట్టి మీరు ఉన్నది అని చెప్తే 175 మార్కులు మనకు వచ్చినట్లే. రెండవ క్వశ్చన్ వచ్చేసి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నల్గొండ పట్టణము శుభ్రంగా ఉన్నదా? పబ్లిక్ని అడిగే ప్రశ్నలు క్వాలిటీ కంట్రోల్ టీమ్ వాళ్ళు, ఎస్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మా టౌన్ పరిశుభ్రంగా ఉందంటే ఇంకొక 175 మార్కులు వస్తాయి. మూడవ క్వశ్చన్ వచ్చి చెత్త బుట్టలు ఏమైనా ఏర్పాటు చేశారా? బహిరంగ ప్రదేశాల్లో మేము చేయబోతున్నవి ఏర్పాటు చేయబోతున్నాం, కమర్షియల్ జోన్లలో లిటర్ బిన్స్ పెద్ద పెద్ద బుట్టలు ఏర్పాటు చేస్తున్నాం, అది అడుగుతా, అది కూడా క్వశ్చన్ అడుగుతారు. చెత్త బుట్టలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఎస్ చేశారు అంటే 150 మార్కులు, చేయలేదంటే చేయలేదు చెప్పచ్చు, మేము పెడుతున్నాం కాబట్టి మీరు చేశారు. నెక్స్ట్ మీ ఇళ్ళ నుంచి తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తున్నారా? ఈ క్వశ్చన్ అడుగుతారు. లే కరెక్టే, మేము తడి పొడి చెత్త వేరువేరుగా ఇస్తున్నాం, మున్సిపాలిటీలో వచ్చి మా వచ్చి కలెక్ట్ చేసుకుంటారంటే దానికి ఒక 175 మార్కులు. మీరు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఛిద్రమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. స్థానిక టౌన్ హాల్ ప్రక్కన ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటన చేపట్టినప్పటి నుంచి అనేక సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రం మొత్తం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ వద్ద కంపెనీల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, ఈ కాలుష్యం వల్ల చేనేత రంగుల అద్దకం, పశుపోషణ, వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. చెర్లగూడెంలో నష్టపరిహారం చెల్లించాలని, భూ నిర్వాసితులు పనులను అడ్డుకుంటే వారిపై పోలీసులతో లాఠీచార్జీ చేయించడం దారుణమన్నారు. రాచకొండల్లో లంబాడీల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నీటి సౌకర్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ అమరుల స్ఫూర్తియాత్ర తిప్పర్తి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మీదుగా సూర్యాపేట వరకు కొనసాగి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటామని అన్నారు. అనంతరం వృధాగా పడేసిన హరితహార మొక్కలను పరిశీలించారు. నిన్న చౌటుపల్లి నుంచి నారాయణపూర్, అదేవిధంగా మున్గోడు, చిట్యాల, నార్కెట్పల్లి, నకిర్కల్ నుంచి నల్గొండ వచ్చినాం. నల్గొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రోగ్రాంకి సంబంధించి జయశంకర్ సార్కు పూలమాల వేసి తిప్పర్తి, మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ నుంచి అక్కడి నుంచి కోదాడ దాకా సూర్యాపేట జిల్లాలో పర్యటన ఉంటుంది. కాబట్టి పర్యటన చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజల సమస్యల్ని విన్నవించుకోవడానికి ఒక వేదిక లేకపోవడం మూలంగా బయటికి వెళ్ళంగానే మాట్లాడే గొంతును అణచివేస్తున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితిలో ప్రజల వద్దలకు వెళ్ళాలనే ఆలోచనతో మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజలు అడుగు అడుగున ఆపి వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున మళ్ళీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఈ నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిన్నటి యాత్ర మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ యాత్ర సూర్యాపేట జిల్లాలో సాగుతుంది. ఇక్కడ మేము ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా తిప్పర్తి, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ నుంచి అటు మేము చివరాఖరికి మేము సూర్యాపేట చేరుకొని సాయంకాలం సూర్యాపేటలో ఒక బహిరంగ సభతో ఈ పూర్వపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాత్రను ముగించుకుంటాం. యాత్ర సందర్భంగా నిన్న చాలా విషయాలు మా దృష్టిలోకి వచ్చినాయి. నిన్న చౌటుప్పల్ దగ్గర కంపెనీల కాలుష్యం గురించి ప్రస్తావించారు. చాలా విపరీతమైనటువంటి కాలుష్యం ఉంది, కానీ మాకెవరికి స్థానికులకు ఉద్యోగాలు లేవు. ఈ కాలుష్యం వల్ల వ్యవసాయమే కాదు, వృత్తులు కూడా దెబ్బతింటున్నాయి. వ్యవసాయం అయితే నీళ్లు కలుషితమైనప్పుడు దెబ్బతింటుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ చేనేత రంగుల అద్దకం కూడా సాధ్యపడటం లేదు ఈ నీళ్లతో. కళ్ళుగీత కూడా దెబ్బతింటున్నది, పశుపోషణ సాధ్యం కావటం లేదు. ఈ వీటి గురించి మాట్లాడారు. రైతులు చెర్లగూడెంలో నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణను అడ్డుకుంటున్నందుకు, వాళ్ళు భూ పనులు జరపకూడదని నిలదీసినందుకు వాళ్ళ మీద విచ్చలవిడిగా జరిగిన లాఠీచార్జీ ప్రస్తావన వచ్చింది. మొత్తానికి రాచకొండలో లంబాడాలకు పూర్తి హక్కు కలిగినటువంటి భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతున్నది. అట్లాంటివితో పాటు ఈ 4 రూపాయలు పాలసీకరణకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తున్నది, అది 2-3 నెలలుగా మాకు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతులు ఎక్కడ కలిసినా పంట ఒకవైపు అతివర్షాల కారణంగా కొంత దెబ్బతిన్నది, చివరికి కొంత మంచి వచ్చినా కానీ మాకు మాత్రం ఈ క్రిమికీటకాదుల వల్ల దెబ్బతిన్నది. ఇవాళ కొంచెం ఈ చివరి విడత ఏరిన పత్తి కొంచెం ధర ఉంది, కానీ మొత్తం మీదనైతే మేము చాలా తీవ్రంగా నష్టపోయినాం. ధర లేక 3,000 నుంచి 3,500కే అమ్ముకున్నాం తొలి విడత వచ్చిన పత్తిని. ఇప్పుడు కొంచెం ధర వస్తున్నా, మొత్తం మీదనైతే మాకు నష్టాన్ని పూడ్చగలిగేటువంటి రీతిలో ధరలు లేవు, మా పెట్టుబడి మాకు వచ్చే పరిస్థితి లేదంటుండ్రు. చేనేత కార్మికులు కూడా మాకు నూలు అందజేసి మాకు అమ్మకానికి మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుండును, మాకుండేటువంటి నెలసరి ఆదాయం పెరుగుతుందని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత సాగునీటి సౌకర్యాల గురించి ఎస్ఎల్బీసీని తొందరగా పూర్తి చేయాలి, నీటి సౌకర్యం. ఈ కార్యక్రమంలో పందుల సైదులు, వీరానాయక్, ధర్మార్జున్, పన్నాల గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి కోరారు. స్థానిక మమతా హైస్కూల్లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి నెలకొల్పడానికి యేసుప్రభువు బోధనలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. యేసుప్రభువు చెప్పిన మంచి మాటలను పాటించాలని కోరారు. ఈరోజు నల్గొండ
పట్నంలో ఉన్నటువంటి మమత హై స్కూల్లో ఈ మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నాం. ఇంకా ముఖ్య అతిథిగా అన్నగారు యానాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఈ ట్రస్మ యొక్క సభ్యులు మరియు నల్గొండ డివిజన్కు సంబంధించిన మండలానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అజీజ్ గారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినందుకు చాలా సంతోషం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ట్రస్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన జిల్లా అధ్యక్షుల వారు యానాల ప్రభాకర్ రెడ్డి గారు, మరియు పాముల అశోక్ ప్రచార కార్యదర్శి పాముల అశోక్, టౌన్ ప్రెసిడెంట్ అజీజ్ గారు, మరి బంగారు భాస్కర్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన బాలయేసు గారు గారికి అభినందనలు తెలుపుకుంటూ ఈ ప్రభు యొక్క బోధనలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్న దాడులు నేపథ్యంలో చాలా అవసరమని, ఆ యొక్క బోధనల ద్వారా ప్రజలు సత్మార్గంలో నడవాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో స్థానిక మమతా హై స్కూల్ నుండి ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో సందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కరస్పాండ్ల సమక్షంలో కేక్ కట్ చేసి అందరు కూడా శుభాకాంక్షలు అందజేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని సమస్త ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో అష్టేశ్వరులతో తొలతూగాలని, ఈ క్రిస్మస్ పండుగల్ని అందరూ కూడా మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో పండుగ జరుపుకోవాలని, ముఖ్యంగా మా సోదర వ్యవహార్తలకు మా ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బాలయేసు, అజీజ్, పాముల అశోక్, బంగారు భాస్కర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సివిల్ సప్లైస్ శాఖ నిర్వహించిన పోటీలలో తమ కళాశాల విద్యార్థినులు ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుచుకోవడం ఆనందంగా ఉందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి రమాదేవి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వి ఇందిర హర్షం వ్యక్తం చేశారు. ప్రథమ ద్వితీయ బహుమతులను గెలుచుకున్న విద్యార్థులను వారు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే సదస్సును విజయవంతం చేయడం కోసం, ప్రజలను చైతన్యవంతం చేసి అవగాహన పెంపొందించడం కోసం విద్యార్థులను ప్రోత్సహించే విధంగా జిల్లా స్థాయిలో కళాశాలల విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీలలో మహిళా డిగ్రీ కళాశాలకు 4 ప్రథమ బహుమతులు, 2 ద్వితీయ బహుమతులు, ప్రథమ బహుమతికి 3,000 నగదు, ద్వితీయ బహుమతికి 2,000 నగదు జేసీ నారాయణరెడ్డి చేతుల మీదుగా అందుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. బహుమతులు సాధించిన వారిలో మునుజా మరియం, మబ్బు మనాజ్, స్వాతి, ఫహీన్ సుల్తానా, శ్రావ్య, సుమయా బేగం ఉన్నారు. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో కూడా ఈ వినియోగదారుల సదస్సులను విజయవంతం చేయడం కోసం, వీరిలో అవగాహన పెంపొందించడం కోసం, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ప్లస్ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కళాశాల స్థాయిలో ఎలక్యూషన్ అండ్ వక్తృత్వ పోటీలు మరియు ఏమంటారు దాన్ని ఎస్సే రైటింగ్ ఏమంటారు తెలుగులో వ్యాసరచన పోటీలని నిర్వహించడం జరిగింది. కళాశాల స్థాయిలో డిస్టిక్ లెవెల్లో ఉమెన్స్ ప్రభుత్వ మహిళా కళాశాల నల్గొండ విద్యార్థినిలకు 4 ప్రథమ బహుమతులు రావడం జరిగింది, మరియు 2 ద్వితీయ బహుమతులు రావడం జరిగింది. ప్రథమ బహుమతికి 3,000 నగదు మరియు ద్వితీయ బహుమతికి 2,000 నగదు జేసీ గారు స్వీకరించడం జరిగింది. సో మా కళాశాల తరపున ఈ పోటీలు నిర్వహించినందుకు గాను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఎంబీసీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజ్ లెవెల్లో మరియు డిస్టిక్ లెవెల్లో వర్ధమాన డిజిటల్ మార్కెట్లు, వినియోగదారుల పరిరక్షణలో సమస్యలు మరియు సవాళ్లు అనే టాపిక్ మీద మాకు వ్యాసరచన పోటీలు మరియు ఎలక్యూషన్ పోటీలు జరిపారు. కాలేజ్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మరియు డిస్టిక్ లెవెల్లో ఇతర కాలేజెస్ నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికీ కలిపి డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేయడం వల్ల మా కాలేజ్ నుంచి 4 మొదటి బహుమతి మరియు 2 ద్వితీయ బహుమతులను గెలుచుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది.
మా కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఈ పోటీలని కండక్ట్ చేసిన రమాదేవి మేడంకి మరియు మా ప్రిన్సిపల్ మేడంకి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ప్రతిఫలంగా మేము ఇలా బహుమతులు పొందాము. దాని విషయంలో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావాలని ఐసీడీఎస్ కోఆర్డినేటర్ మాలే శరణ్యారెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శిశుగృహకు ఆమె రాయల్ బీరువాను బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశుగృహలో పిల్లలు బట్టలను భద్రపరచడం కోసం రాయన్న బీరువాను ప్రదానం చేశారన్నారు. ఆయనను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా ప్రజలకు, పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా తమ్ముడు రాయన్న పిల్లల బట్టలు పెట్టుకోవడం కోసం ఒక బీరువా బహుకరించారు. ఆయనకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము. పిల్లల బట్టలు పెట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది బీరువా. క్రిస్మస్ సందర్భంగా అందరికి కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ శిశుగృహాలు అయితేంది, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లు అయితేంది, కోట్లతోటి అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి ఆ యేసుప్రభు నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అనుక్షణం ప్రతి క్షణం కూడా తపన పడే మన మంత్రి జగదీశ్వరరెడ్డి గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని యేసుప్రభుని మనసారా కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ లక్ష్మి, సూపర్వైజర్ నిర్మల, సిస్టర్ జ్యోతి, సోషల్ వర్కర్ రజిత, ఆయా రేణుక తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రంగులపై అవగాహన పెంపొందించడానికి కలర్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని న్యూస్ కిడ్స్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్ అలుగుబెల్లి స్పందన తెలిపారు. ప్రీ ప్రైమరీ స్కూల్లో బ్లూ కలర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఒకే రకమైన డ్రెస్సులు ధరించడం వల్ల పిల్లలలో అందరూ సమానమనే భావన కలుగుతుందన్నారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, వారు తయారు చేసి ప్రదర్శించిన చార్ట్స్, బాల్స్, రిబ్బన్లు, బెలూన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నా పేరు స్పందన, న్యూస్ కిడ్స్ ప్లేమేట్ స్కూల్ ఇన్ఛార్జ్. ఈరోజు మేము న్యూస్ ప్లేమేట్ స్కూల్లో బ్లూ కలర్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము. ఈ కలర్స్ సెలబ్రేషన్స్ ఎందుకంటే పిల్లలకి కలర్స్ మీద అవేర్నెస్ కోసం ఈ కలర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళని రెడీ చేయడానికి చాలా ఆనందంగా ఉంటారని ఈ కలర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము. అలాగే ప్రతి వారం కూడా కలర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుతాము. ఇలా సహకరించినందుకు, పిల్లల్ని రెడీ చేసి పంపించినందుకు పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. టుడే బ్లూ కలర్ డే సెలబ్రేషన్స్ న్యూస్ స్కూల్లో జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్ వల్ల మేము ఇక్కడ అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ముఖ్యంగా పిల్లలు ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. ఒక చదివే కాకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉండడం వలన పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలలో డేర్నెస్ స్టేజ్ పియర్ కూడా పెరుగుతుంది. కలర్ల పట్ల అవగాహన కూడా ఏర్పడుతుంది. సో పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రెగ్యులర్గా స్కూల్కు రావడం కూడా జరుగుతుంది. శివాని, ఐ యామ్ స్టార్టింగ్ యూకేజీ. టుడే వి ఆర్ celebration blue color day in our new school. We are happy. Thank you. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ గంట్ల పద్మ, అలుగుబెల్లి తిరుమల్ రెడ్డి, ఉపాధ్యాయులు శోభారాణి, రమ, కవిత, మాధవి, వనజ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా టీఆర్ఎస్ ఎంపీలు ఒత్తిడి తేవాలని ఎంఆర్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటున్న మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం అమానుషమని, ప్రభుత్వం బేషరతుగా ఆయనను వెంటనే విడుదల చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మాదిగలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ విషయాన్ని లేవనెత్తుతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు దానిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు గౌరవనీయులైన మన ఎంపీ గారిని ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ, అలాగే ఎంపీ గారు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎంపీ గారు కూడా పార్లమెంట్లో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి బిల్లును ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఒకటి ఏకైక డిమాండు. అదేవిధంగా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పటికి వారం రోజులు అయ్యింది కృష్ణమాది గారిని అరెస్ట్ చేసి. ఇంతవరకు కృష్ణమాది గారిని అరెస్ట్ చేస్తే సరే, మాదిగలు ఇళ్లలోనే ఉంటారు, ఇంటికి పరిమితమైతే రోడ్డు మీదకి రారని ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మేము తక్కువ ఆలోచనతో, తక్కువ కార్యక్రమాలతో, తక్కువ కార్యాచరణతో రోడ్డు మీద మేము సామరస్యంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదే నిర్లక్ష్యంగా మీరు ఎవరించి అన్నగారిని ఇంకా జైలులో ఉంచినట్టయితే మాదిగలు ఆగ్రహం చవి చూస్తారు. అలాగే మాదిగలు ఏ తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చడానికైనా, ప్రభుత్వాన్ని ధ్వంసం చేయడానికైనా, ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేయడానికైనా వెనకాడరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే కేంద్ర ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని మన అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటగా ఇంకొక డిమాండు, అన్నగారిని వెంటనే బేషరతుగా ఎట్లా అరెస్ట్ చేశారు అక్రమంగా, అదేవిధంగా అక్కడే అన్నగారిని వదిలిపెట్టి అన్నకు బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు మాదిగలు నిన్ను వదిలిపెట్టరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ ధర్నా కార్యక్రమంలో కందుల మోహన్ మాదిగ, మేడి శంకర్, చింత శివశంకర్, పబ్బిల్ల శ్రీను, సంజయ్, కొండ కోటేష్, శ్రీశైలం, అనిల్, శ్రవణ్, మధు, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా యువజన సంఘాల సమితి నల్గొండ పట్టణాధ్యక్షునిగా మరిగూడ గ్రామానికి చెందిన సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్ నియమితులయ్యారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల శ్రీనివాసరెడ్డి సత్యనారాయణకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడుగా నిరంతరం యువకుల విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు గాను నన్ను ఈరోజు యువజన సంఘాల సమితి పట్టణ అధ్యక్షుడుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడుగా నియమించినందుకు గాను నిరంతరం శక్తివంచన లేకుండా యువజన సంఘాల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అలాగే తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రావుల శ్రీనివాసరెడ్డి, ఆవుల రామన్న యాదవ్, మాతంగి అమర్, బొజ్జ మహేష్, సురేష్ రెడ్డిలతో పాటు పట్టణంలోని వివిధ యువజన సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సుంకరమైన సత్యనారాయణని పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా జిల్లా జాయింట్ సెక్రటరీగా మన పురుషోత్తం గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా కార్యదర్శిగా మాండ్రా గ్రామానికి చెందిన పున్న సత్యనారాయణ గారిని ఈరోజు కార్యదర్శిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మన సతీష్ని ఉపాధ్యక్షులుగా, పట్టణ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ముఖ్యంగా మీరంతా ప్రవీణ్ కుమార్ని కూడా పట్టణ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా అనేక మందిని ఈరోజు యువజన సంఘాల సమితిలో బాధ్యతలు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరంతా కూడా బాధ్యత తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక స్పృహతోటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి, దేశం నాకు ఇచ్చిన కాకుండా దేశం కోసం ఈ యొక్క సేవ చేసినటువంటి భాగ్యం మీ అందరిపైన ఉంది. అదేవిధంగా స్వామి వివేకానందుడు చూపినటువంటి మార్గంలో యువత లే మేల్కో సంఘాల సమితి యొక్క కార్యవర్గాన్ని మరికొంతమందిని ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో యువకులని, ఉన్నటువంటి యూతులని, గ్రామాలలో ఉన్నటువంటి యువజన సంఘాలని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా యొక్క యువత ముందుకు రావాలని చెప్పేసి నల్గొండ జిల్లా యువజన సంఘాల సమితికి వెళ్ళి కోరుతా ఉన్నాం. యువజన సంఘం జిల్లా కార్యదర్శిగా నా ఎన్నిక చేయడం జరిగింది. నా ఎన్నిక సహకరించిన జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనన్నకు, మాతంగి అమరన్నకు, ఆవుల రామన్నకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. అధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి అన్న రావుల శ్రీనన్న గారికి, అదేవిధంగా నా నియామకానికి కృషి చేసినటువంటి ఆవుల రామన్న యాదవ్ గారికి, బొజ్జ మహేష్ గారికి, అదేవిధంగా వివిధ యువజన సంఘాల నాయకులకు, సభ్యులందరికీ కృతజ్ఞతలు. నేను
ప్రజాసేవ చేస్తున్నందుకు, యువకుల కోసం, విద్యార్థుల కోసం, నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తున్నందుకు గాను నా యొక్క కృషికి పట్టణాధ్యక్షుడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నూతన కార్యవర్గాన్ని ప్రకటించినటువంటి జిల్లా అధ్యక్షులు రావుల శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యక్షులు ఆవుల రామన్న యాదవ్ గారికి, మాతంగి అమర్ గారికి, సురేష్ రెడ్డి గారికి విచ్చేసిన, ఇప్పుడు బాధ్యతలు నూతనంగా చేపట్టిన మరి విజయ్ గారు, సుంకరమైన సత్యనారాయణ గారు, పురుషోత్తమ్ గారు, మరి అన్న ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క యువజన నాయకునికి, మరి జిల్లా యువజన సంఘాల సమితి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి వివేకానందని ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి, మరి జిల్లా యువజన సంఘాల సమితిని పటిష్టంగా చేసి, మరి ముందు ముందు రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి నల్గొండ జిల్లా యువతని అభివృద్ధి వైపు నడిపించే విధంగా రావుల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకుపోవాలని కోరుతూ జై వివేకానంద. ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ లావాదేవీలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్న జేసీ నారాయణరెడ్డి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాలన్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. అనారోగ్యానికి గురైన పేద ప్రజలను సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఎంపీ గుత్తా. మానవులంతా శాంతి మార్గంలో పయనించాలన్న అడిషనల్ ఎస్పీ తుమ్మల పద్మనాభరెడ్డి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో జాతీయ ర్యాంకు వచ్చేలా పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.